అందరికీ నమస్కారం. నా పేరు సౌందర్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. మా ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల అన్ని జీవరాశులు కనిపిస్తూనే ఉంటాయి. ఇంతకుముందు చిన్న క్లిప్ పెట్టాను కదా, అందులో ఉడత అయితే కనిపించింది, మీరు గమనించారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా వైట్ వైట్గా ఏమని అనుకుంటున్నారా? వర్షాకాలం కదా, ఈగలు దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ని అయితే చల్లుకున్నాము, లేదంటే పాకురు పట్టేసి మొత్తం జారుడుగా ఉంటుంది కదా. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలాగైతే వర్షాకాలం జాగ్రత్త తీసుకుంటాము. మొత్తం ఇల్లంతా బయట వర్షం పడే చోటంతా ఇలా పట్టేసుకుంటాము. ఆ తర్వాత నా మార్నింగ్ రొటీన్ పనులు అయితే మొదలయ్యాయి. ఇలా బింజెట నీళ్ళతో నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా నీళ్లు తీసుకొని ఫ్రెష్ వాటరే వాడతాము. నిల్వ చేసిన వాటర్ని వాడడం మాకు ఇష్టం ఉండదు, అందుకే ఫ్రెష్గా అప్పటికప్పుడు బోర్ వేసుకొని ఇలా వాడుకుంటాము. ఆ తర్వాత టీ తాగడానికి టీ కలుపుకుతున్నాను. టీ తాగడం ఇంట్లో అందరికీ అలవాటు ఉంది కాబట్టి టీ ఎక్కువగానే పెట్టేస్తాను పొద్దున లేవగానే. ఆ తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఈ వర్షాల కారణంగా అసలు పిల్లలకి హాలిడేస్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడానికి కానీ వీడియోస్ వస్తున్న కామెంట్లు చదవడానికి కానీ అస్సలు తీరుకుండట్లేదు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత అల్లరి చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఆడపిల్లలు ఇద్దరు ఉండడం వల్ల ఇద్దరు ఎప్పుడు తరచు గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు స్కూళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతాయా, ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా అని రోజు వేడుకుంటున్నాము. ఇలా పిల్లలు ఇష్టమైనవన్నీ కావాలని అడుగుతూ ఉంటారు. అదే పొద్దున లేచి స్కూల్కి వెళ్ళేదుంటే ఏది పెడితే అది తిని రెడీ అయ్యి వెళ్ళిపోతారు. కానీ ఇంట్లో ఉండడం వల్ల అది చేసి పెట్టు మమ్మీ, ఇది చేసి పెట్టు మమ్మీ అని సతాయిస్తూ ఉంటారు. మా పెద్ద పాప ఇలా దోశ పిండితో చేసి ఇవ్వమని అడిగితే ఇలా చిన్న చిన్నగా అప్పాల్లాగా చేసిస్తున్నాను. దోశ తినడం బోర్ కొడుతుంది మమ్మీ, ఏదైనా స్పెషల్గా చేసి అనంటే ఇంకా దోశ పిండి మిగిలిపోయి వేస్ట్ అవుతుంది కదా, దాంతోనే ఏదైనా చేద్దామని దాంట్లోనే ఆనియన్స్ అవి వేసి ఇలా చిన్న చిన్న రౌండ్లాగా అప్పాల్లాగా చేస్తున్నాను. ఇది కూడా చేసిచ్చిన తర్వాత తింటుందో తినదో తెలియదు, కానీ చేసి పెట్టేంత వరకు మాత్రం అల్లరి మాత్రం ఆ తర్వాత వాళ్ళకి అవి ఇచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు అలాగే వంకాయ కాంబినేషన్ కూర అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే కాబట్టి ఇలా మసాలా పెట్టి చేశాను. ఆ తర్వాత ఒక్క కూర ఉంటే తినరు కాబట్టి కాకరకాయ వేపుడైతే చేస్తున్నాను. కాకరకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా, అప్పుడే బాగా వేగుతాయి, క్రిస్పీగా అవుతాయి. కాకరకాయలతో పాటు మిరపకాయలని కూడా వేయించాను. అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. మళ్ళీ కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇలా వెదర్ ఎప్పుడు చల్లగా ఉండేసరికి ఒక్కొక్కసారి విసుకొస్తుంది. మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బట్టలు ఆరడం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. అందరం ఒకే దగ్గర ఉండాలంటే ఎంత కష్టంగా ఉందో. ఇలా ఈ రోజులు ఒక్కోసారి సంతోషాన్ని ఇస్తాయి కదా, వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా కారు మబ్బులు కమ్ముతున్నప్పుడు పక్షులు వాటి గూళ్ళల్లోకి అవి ఎగిరిపోతున్నాయి. మా ఇంటి చుట్టూ ఇలా చెట్లు ఉండడం వల్ల చల్లని గాలి వస్తుంది. ఒక్కోసారి వర్షాన్ని ఎంజాయ్ చేస్తాం, ఒక్కోసారి పనులు ఆగిపోవడం వల్ల చికాకు కూడా పడతాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వర్షాకాలం అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.